నమస్తే అండి. అందరికీ శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? అందరు బిజీగా ఉన్నారు కదా. సో పండగ కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, కానీ నేను ఉగాది రోజు చిట్ చాట్ చేస్తాను, అప్పుడు మా పాపను కూడా చూపిస్తానని చెప్పాను కాబట్టి సో ఈరోజు మీతో చిట్ చాట్ చేస్తున్నాను. ఎక్కువసేపు మీ టైం వేస్ట్ చేయను, కానీ తనని ఇంట్రడ్యూస్ చేసేసి ఆ తర్వాత బిజీగా ఉన్న మిమ్మల్ని కొంచెం రిలాక్స్ చేసి వెళ్దామని కాసేపు ఈ వీడియో చేస్తున్నాను. సో మా పాప, తన పేరు జోస్నా శ్రీ అండి. నమస్తే అందరికీ, హ్యాపీ ఉగాది. మాట్లాడు. సారీ, అసలు నాకు కొంచెం నర్వస్నెస్ ఉంది, ఇంకా కాన్షియస్, అంటే యాంగిల్ కెమెరా కదా నాకు ఇప్పుడు కొంచెం. నో ప్రాబ్లం, చాలా ఫ్రీగా ఉంటాను. అసలు కామెంట్స్ చూసావంటే నువ్వే అంటావు. నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను కదా. ఇంకా చెప్పాలంటే మా మమ్మీ లైక్ కోవిడ్ ముందర, అంటే యూట్యూబ్ ఫాలోవర్స్ పెరగక ముందర, లైక్ నేను ఒకవేళ కాల్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ మాట్లాడుకునే వాళ్ళం. ఇంకా డైలీ ఏం జరుగుతుంది అన్నీ మాట్లాడుకునే వాళ్ళమే. కానీ అసలు లాక్డౌన్ అప్పటి నుంచి మీతోనే ఎక్కువ మాట్లాడి మమ్మీ నా గురించి అసలు మర్చిపోయి, ఎప్పుడు చూసినా లైవ్ అంటారు, చిట్ చాట్స్ అంటారు, లేదు వాళ్ళు చాలా తక్కువ. నేను అప్పుడప్పుడు నేను కూడా కమెంట్స్ చేస్తాను, అమ్మ నేను ఉన్నా అని లైవ్ లో ఉన్నప్పుడు. దానికి కూడా రెస్పాండ్ అవ్వరు. ఏం లేదు, కానీ నాకేంటంటే మీ టైమింగ్స్ అక్కడ ఇయర్స్లో వేరే, మా టైమింగ్స్ వేరే. సో నువ్వు రిలాక్స్ అయ్యే టైంకి నేను బిజీ అవ్వడం. కానీ నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావు, చాలా ఫ్రెండ్స్ వచ్చేసి ఫుల్ నన్ను ఇంకా మర్చిపోయావు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఆమె స్టేట్మెంట్. కానీ ఏంటంటే మనకి అసలు ఇంత రిజల్ట్ అనేది లాక్డౌన్లో నేను పర్సనల్గా మీతో మాట్లాడడం వల్ల నేను ఫ్రీగా అయిపోయాను. కానీ అంతకుముందు మన లాక్డౌన్కి ముందుగానైతే జస్ట్ షూట్ అనగానే ఈరోజు ఏం శారీస్ చూపించాలి, ఓకే అంటే శారీ సేల్ చేయాలని కాదు, ఆ శారీ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలి అనే ఉద్దేశం ఎంతసేపుకి. అందుకనే అవి పెట్టుకొని నీట్గా కూర్చొని నా ఈ స్టార్టింగ్ వీడియోస్ చూడండి, మీరే నవ్వుతారు. అసలు ఫ్రీ ఉండేదాన్ని కాదు, అలా చూపిస్తూ ఇది మల్మల్ ఫ్యాబ్రిక్ అండి, ఇది 120 కౌంట్ అండి, ఇలా క్వాలిటీ చెప్పుకుంటూ వెళ్ళిపోయేదాన్ని తప్ప అసలు ఏ రోజు కూడా మీరు మా షాప్కి రండి, శారీస్ కొనండి, ఇలా ఎప్పుడూ ఉండేది కాదు. సో మీరు ఎప్పుడైతే నాకు లాక్డౌన్లో ఒక పర్సనల్గా అటాచ్ అయ్యారో నిజంగా ఆ రోజు నుంచి నార్మల్గా నాకు పెద్ద ఇలా అందరిలో కలిసిపోయి ఇట్లా ఫ్రీగా ఉండేది అంత కొంచెం తక్కువే. కానీ ఎప్పుడైతే మీరు లాక్డౌన్లో ఇలా నాతో కామెంట్స్లో కానీ ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ వచ్చారో అప్పటి నుంచి నేను చాలా ఫ్రీ అయిపోయానండి. టు బి ఫ్రాంక్, అంటే అందరికీ బిజినెస్ అనగానే ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఒకరికి బిజినెస్ అంటే ఓన్లీ మనీ, కొందరికి బిజినెస్ అంటే నేమ్. కానీ అంటే మాకు కూడా అదే ఉండేది, అంటే నేను మా మమ్మీ వాళ్ళది చూసినప్పుడు లైక్, అంటే యూజువల్గా ఎవరికైనా అలానే ఉంటుంది, మనీ అండ్ ఫేమ్ ఆర్ నేమ్ అంటే సొసైటీలో. సో వాళ్ళు కూడా అలానే ఉన్నారు. బట్ నేను ఈ కోవిడ్ తర్వాత ఇక్కడికి వచ్చి మమ్మీలో చాలా చేంజెస్ చూసాను, అంటే ద వే దే డూ బిజినెస్ చాలా చేంజ్ వచ్చింది. లైక్ నేనే లైక్ ఐ వాజ్ ప్రౌడ్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు మనీ అవి ఎవరికైనా నెసెసిటీ కాబట్టి చూసుకుంటాము, బట్ దానికన్నా ఎక్కువగా బిజినెస్ ఇంకో వేలో చూసారు మమ్మీ. లైక్ షీ వాళ్ళకి ఇంకా అంటే అటాచ్మెంట్ తోటి మీతో మాట్లాడి అటాచ్మెంట్ తోటి మమ్మీకి బిజినెస్ పైన వ్యూనే మారిపోయింది. సో యాక్చువల్లీ చెప్పాలంటే లాక్డౌన్కి ముందు, మీకు ఇంతకు ముందు కూడా చెప్పున్నాను, ఎవ్రీ 3 మంత్స్కి కంపల్సరీ తను రావాలి, వెళ్ళాలి, అది రెగ్యులర్గా జరిగేది. సో స్టడీస్ ఉన్నా కానీ ఎవ్రీ 3 మంత్స్ అయ్యే లోపలే ఒకసారి వచ్చి ఓ 15-20 డేస్ ఉండి వెళ్ళిపోయేది అనమాట. సో చాలామంది ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు, ఏంటి యుఎస్లో ఉందా, ఇంకెక్కడన్నా పక్కన మెడ్రాస్లో బాంబేలో ఉందా అనేవాళ్ళు. కానీ మాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇద్దరు పిల్లల్ని అస్సలు వదలకుండా ఉంచే మా వాళ్ళ మాతోనే ఉండేది అలవాటు అయిపోయి. సో ఒక్కసారి వాళ్ళు వెళ్తే ఎంత లోన్లీ ఫీల్ అవుతామో, అది ఆ లోన్లీనెస్ కోసం కొంచెం డైవర్ట్ చేసుకోవడానికి మీతో నేను వీడియోస్ చేసుకుంటూ ఇలా డైవర్ట్ చేశాను. అప్పుడు అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారి వచ్చేది,
ఒక్కసారి లాక్డౌన్ అవడం నిజంగా గాడ్ గిఫ్ట్ అండి. మీరందరూ నాకు ఎక్కువగా అటాచ్ అయిపోయి నేను మీతో బిజీ అయిపోయి నిజంగా తను 2 ఇయర్స్ రాకపోయినా నేను ఆ ఫీల్ అనేది ఎక్కువ లేదు. అయ్యో 2 ఇయర్స్ అయిపోయింది చూసి అని. అదే కాకుండా ప్లస్ వీడియో కాల్ ఒకటి ఉంది. వీడియో కాల్ ఉండడం వల్ల కూడా చాలా వరకు ప్లస్ పాయింట్ అయింది. సో ఎనీ టైం మనకి ఒకసారి చూడాలనిపిస్తే ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉన్నావమ్మా, తిన్నావా, బాగున్నావా అంతే. 10 మినిట్స్ అంతే వీడియో కాల్ అయిపోయేది. ఇంకా నార్మల్, ఇంకా నేను బిజీ. నీకే కదమ్మా యాక్చువల్గా, అంటే అది నాకు కూడా గాడ్ గిఫ్ట్ ఏమో అంటే మమ్మీ మీతో అంత కనెక్ట్ అవ్వడం. ఎందుకంటే నేను అక్కడ డాలెస్లో ఉంటాను. సో బేసిక్లీ డాలెస్ మీరు వచ్చారంటే అక్కడ చాలా మంది ఇండియన్స్, అంటే మీకు ఇక్కడ నేను ఉండే సొసైటీ సైనిక్పురి లాగానే ఉంటుంది, ఇంకొంచెం మేబీ నీటర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో మొత్తం ఇండియన్స్, ఇంకా మన తెలుగులో అయితే ఇంకా ఎక్కువ. సో నేను యూటీడీ అనమాట, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నేను చదివింది. సో అక్కడ దాని పేరు కూడా మార్చేసి యూనివర్సిటీ ఆఫ్ తెలుగు దేశం అని పెట్టేశారు. సో అంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ. కానీ లైక్ ఆబ్వియస్లీ అంటే నోన్ పీపుల్ ఎక్కువ మంది లేరనమాట, 1 or 2 పీపుల్. కానీ మమ్మీ మీతో కనెక్ట్ అవ్వడం అక్కడ నాకు కూడా, ఇప్పుడు మమ్మీ ఎలా నన్ను మిస్ అవ్వకుండా చూసుకున్నారు అక్కడ చాలా మంది, బికాజ్ నేను ఇక్కడికి రాలేకపోతుంటే మమ్మీ వల్ల చాలా మంది ఫ్రెండ్స్ అక్కడ అయిన వాళ్ళు, దే టుక్ అ లాట్ ఆఫ్ కేర్ నా గురించి. చాలా ఎన్నిసార్లు కాల్ చేసి నీకు ఇది కావాలా అది కావాలా వచ్చి ఉంటావా మా ఇంట్లో, కొందరు అయితే తీసుకెళ్లిపోయారు కూడా లాక్డౌన్ లో. 40 డేస్ నేను ఒక మా ఫ్రెండ్స్, సో స్వీట్, అసలు వదలలేదు, వచ్చేసాయి, నువ్వు ఒక్కదాని ఉండద్దు, మీ మమ్మీ టెన్షన్ పడుతుంది, మా ఇంట్లో ఉంది అనేసి 45-50 డేస్ వరకు దగ్గర దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంచేసుకున్నారు. సో ఇంత కేర్ తీసుకున్నారు, అందుకే నేను అసలు తను అంత దూరంగా ఉన్నా కానీ నేను అస్సలు ఫీల్ అవ్వలేదు. చాలా అందరూ అండి, ఎంత ఇక్కడ మనకి ఎలా ఉంటామో మనం తన చుట్టూ అలా ఉన్నారు. ప్రతిభ ఆంటీ అనేసి నా గ్రాడ్యుయేషన్ కూడా ఇంకా మీరు రాలేకపోయారు, ఎంత ట్రై చేస్తున్నా. కాన్వకేషన్ కూడా వెళ్ళలేకపోయామండి, మనకి ఫ్లైట్స్ అప్పుడే కొంచెం షార్టేజ్ పెట్టారు. కంపల్సరీ అయితేనే టికెట్స్ ఇవ్వడం ఇదంతా జరిగేసరికి మేము వెళ్ళలేకపోయాము కాన్వకేషన్కి. సో మా ఫ్రెండ్సే వెళ్ళారు. సో ఇంకా సో నేను 40 డేస్ ఉండింది ప్రతిభ ఆంటీ వాళ్ళ దగ్గర కదా. సో ఆంటీ వాళ్ళతో ఇంకా ఫొటోస్ కానీ, దే మేడ్ అ సర్ప్రైజ్ ఫర్ మీ ఒక పార్టీ సెలబ్రేషన్. సో అంత బాగా చూసుకున్నారు. సో నేనైతే తనకి ఏది చెప్పలేదండి, ప్రిపేర్ అవ్వు ఇలా చేయాలి మనం అని ఏమి మాట్లాడలేదు. ఎందుకంటే మార్నింగ్ 9:30 నేను బయటకు వచ్చేసానంటే ఇంకా ఈవినింగ్ 9:30-10 అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి. సో తను వచ్చినా కానీ కాసేపు తనే మా దగ్గరికి వచ్చి కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోయేది. సో వచ్చి కూడా ఒక 10-15 డేస్ అయింది. సో కొంచెం తను ఇక్కడ సెట్ కావడానికి కూడా టైం పడుతుంది కాబట్టి తనకే ఫ్రీగా వదిలేశాను. దానివల్ల నేను కూడా ఏది చెప్పలేదు, కానీ సడన్ సర్ప్రైజ్గా నిన్న చెప్పానమాట, రేపు మనం షూట్ చేయాలి, ఇలా నీకు నా ఫ్రెండ్స్కి నిన్ను చూపిస్తానని చెప్పాను. సో అందరూ వెయిట్ చేస్తుంటారు రేపంతా కూడా అని చెప్పాను. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏం మాట్లాడాలి మమ్మీ అంటే ఏం అవసరం లేదమ్మా, న్యాచురల్గా చేద్దాము, ఏమి నువ్వు ట్రై ఇది ఇది అని నేను చెప్పను నీకు, నువ్వేం చెప్తావో ఏం మాట్లాడతావో మాట్లాడేసి తర్వాత ఇంకా కూడా వీలైతే తర్వాత లైవ్లో ఎప్పుడైనా కలుద్దాం మాట్లాడుకుందాం అని చెప్పాను. సో ఈరోజు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే లాస్ట్ టైం లాక్డౌన్లో నేను ఉగాదికి చేసిన వీడియో అంటే ఆ ప్రసాదాలు చూపించడం మా పూజ గది, ఈరోజుకి కూడా మాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటుంది అది. ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ కాబట్టి ఇంకా వేరే వర్క్ లేదు. సో కంప్లీట్గా ఆ రోజు కీర్తి నేను అన్నీ చూపించాను అన్నమాట. సో లక్ష్మి ఈరోజు లేదు మా దగ్గర, నిజామాబాద్ వెళ్ళింది కాబట్టి ఇంకా మేమిద్దరమే వీడియో చేస్తున్నాము. సో తన నేను అందరం కలిసి ప్రసాదాలు అవన్నీ కూడా చూపించి వీడియో చేస్తాం. లాస్ట్ టైం చూసాను. సో చాలా అసలు ఆ కామెంట్స్ అవన్నీ చూస్తే నిజంగా ఈరోజు కూడా నేను మళ్ళీ మళ్ళీ ఆ కామెంట్స్ అన్నీ చూసుకుంటుంటాను. సో ఓల్డ్ ఆ లాక్డౌన్ టైంలో చేసిన వీడియోల్లో కామెంట్స్ అన్నీ మళ్ళీ కూడా చూసుకుంటుంటానండి, మీరు నమ్ముతారో లేదో. కానీ ఏంటంటే ఒక స్వీట్ మెమరీస్ అండి అవి మాత్రం. ఇప్పుడు బిజీ లైఫ్ కానీ లాక్డౌన్ టైంలో మాత్రం ఎవ్రీ కామెంట్ ఇలా నోటెడ్ అనమాట. కానీ ఇప్పటికి కూడా నా మీద కంప్లైంట్, ఎప్పుడు
కామెంట్స్ చూసుకుంటాను. నేను చాలా సార్లు లైవ్ లో నీకే మెసేజ్ చేశాను లైవ్ లో కమెంట్స్, ఎందుకంటే ఎలాగో మెసేజెస్ చూడు. సో అందుకని అట్లాగిన కమెంట్స్ లో నేను కూడా వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను మీ ఫ్రెండ్స్ లాగా. చూడండి ఇలా. సో నేనేమనుకుంటాను, ఎవరో మామూలుగా మన ఫ్రెండ్స్ లో ఎవరో చేశారు లైవ్ లో కామెంట్ అనుకుంటాను కదా, నాకు ముందుగా చెప్పాలి కదండి. పేరు చూస్తా తెలుస్తుంది, పేరు అంటే చాలా మంది జోస్న ఉండదా అండి చెప్పు. సో కంప్లైంట్ చేస్తున్నాను. కానీ టైం లేదంటే ఫస్ట్ నిన్నే అనాలి, నాకు టైం ఇవ్వాలి అని. టైం అంటే మరి మనం ఇంత రిజల్ట్ అండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా సింపుల్గా ఒక వీడియోస్ చేసి కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకుందాం, తను యుఎస్ వెళ్ళింది కదా అని అలా నేను వాటిని ఇంప్రూవ్ చేసుకునే దాంట్లో ఉన్నాను. కానీ రాను రాను ఇంత బిజీ అయిపోతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఈ రిజల్ట్ ఇచ్చింది. సో నేను ఆ రోజు ఆ క్వాలిటీ అనే దాన్ని గట్టిగా పట్టుకుని అది తప్ప నేను ఇంకా వేరే ఏది కూడా చూపించను అని ఉండబట్టే నాకు ఈరోజు ఇంత రిజల్ట్. సో మీరు ఇచ్చారు, సో మీరు గుర్తించారంటే క్వాలిటీయే కదండి. సో స్టార్టింగ్ పట్టు సారీస్ కొనుక్కున్న వాళ్ళు కూడా లాక్డౌన్ టైంలో రీసెంట్గా లాస్ట్ వీక్ వెనస్డే మేబీ అనుకుంటా వాట్సాప్లో ఫోటో పెట్టారు. ఇప్పటికి నేను 7-8 times వేసుకున్నాను సారీ. ఇదిగోండి మీకోసం మళ్ళీ నేను ఫోటో పెడదామని ఈరోజు వేసుకున్నాను. ఈరోజు ఏదో వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నాను, రెడీ అయ్యానని మన ఇక్కత్ గ్రీన్ సారీ అండి, చక్కగా వేసుకుని ఫోటో తీసి నాకు పంపించారు. ఇంకా ఇంతకంటే రిజల్ట్ ఇంకా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి. సో నా వరకు నేను చాలా హ్యాపీ, నేను అనుకున్నది ఇదే. సో మనం ఎవరమైనా ఒక బిజినెస్ చేయాలి కానీ ఆ బిజినెస్లో ఒక ఎథిక్స్ అన్నమాట ఇది చెప్పాలంటే. సో కంప్లీట్ మనం ఒక ఎన్ని ఇయర్స్ అయినా మనల్ని ఎవరు చెడ్డగా అనుకోకూడదు. సో మంచి శారీ వాళ్ళ దగ్గర తీసుకున్నాము, చాలా బాగుంది, ఇన్నిసార్లు వేసుకున్నా బాగుంది అనుకోవాలి, కానీ అనవసరంగా మనీ పెట్టాము, మా మనీ వేస్ట్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరం తప్పులు చేస్తాం, నేను కూడా 100% అని చెప్పలేను. అప్పుడప్పుడు నాకు కూడా ఎక్కడో దగ్గర తప్పు జరుగుతుంది, కానీ 100 sarees ఒకటో రెండో తప్పు జరగాలి, కానీ 50% జరగకూడదు కదండి. సో అందుకే నేను మార్కెట్కి డిఫరెంట్గా ఉండబట్టే ఈరోజు మనకి ఇంత మంచి రిజల్ట్ మా ఫ్రెండ్స్ ఇచ్చారు. సో నేను అందుకే మా ఫ్రెండ్స్తో నేను బిజీగా ఉన్నా, నువ్వు ఎదురు చూస్తూ ఉంటుంది మమ్మీ ఎప్పుడు కాల్ చేస్తుంది అని. జోక్స్ అపార్ట్, అంటే ఇంట్లో ఇలాంటివి చెప్పుకోము కదా ఒకరికి, అంటే లోపల ఉన్నా కూడా వీ డోంట్ టెల్ ఇట్ అవుట్. బట్ నేను ఇది ఛాన్స్ తీసుకొని చెప్పాలనుకుంటున్నాను దట్ అసలు లైక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యాజ్ అ లైక్ మామ్ అండ్ యూనో యాజ్ అ బిజినెస్ మ్యాన్ యాజ్ అ లేడీ యాక్చువల్ యాజ్ అ ఉమెన్. సో షీ హాస్ డన్ అ లాట్. అంటే నేను చిన్నప్పటి నుంచి చూశాను లైక్ అంటే ఒక బ్యాడ్ ఫేస్ వచ్చాయి, హౌ మై పేరెంట్స్ వర్క్ హార్డ్ అన్నీ చూశాను. అండ్ మై మామ్ లైక్ అంటే ఇంకా ఉమెన్ అంటే ఇంకా ఉంటాయి కదండి లైక్ ఎట్లా ఫ్యామిలీ చూసుకోవాలి, బయట చూసుకోవాలి, లైక్ షీఈస్ ద వన్ హూ హోల్స్ ద హోల్ ఫ్యామిలీ టుగెదర్. సో అది మై మామ్ అసలు రోల్ మోడల్ నాకు, నాకే కాదు మేబీ నౌ షీఈస్ ఫర్ సో మెనీ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ లైక్ మా ఫ్రెండ్స్ కొన్ని మనకి వచ్చి దే విల్ సే అరే లైక్ మీ మమ్మీ అసలు ఎంత బాగా చేస్తారు, షీఈస్ సో కాన్ఫిడెంట్, షీఈస్ అంటే హార్డ్ వర్క్, ఆ ప్యాషన్ ఉండాలి లైఫ్లో అని. సో యూజువల్గా పిల్లలు ప్రౌడ్ చేస్తారు పేరెంట్స్ని, ఇక్కడ మమ్మీ మమ్మల్ని ప్రౌడ్ చేస్తారు. సో యాక్చువల్లీ నాకేంటంటే శారీస్ అంటే చాలా ఇష్టం, కాబట్టి ఎంత వర్క్ ఉన్నా కానీ నాకు అది ఇష్టం అనేది ఆ కష్టాన్ని తెలియనిలేదు. సో ఇలాగే యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మనకి లేడీస్కి అయితే శారీస్ అండి చాలా ఇష్టం, కాబట్టి మనం ఎంత వర్క్ చేసినా తెలియదు. కానీ వీళ్ళ డాడీ అసలు ఆయన వర్క్ చూస్తే బాబాయ్ పారిపోతాం, ఎంత వర్క్ అండి, అసలు అసలు డే నైట్ లేదు అలా వర్క్ చేస్తారు. సో పాప మా ఇంటి తెలియని సబ్జెక్ట్లోకి వచ్చి వర్క్ చేస్తున్నారు, అది గ్రేట్ అంటాను నేను. ఎందుకంటే మనం తెలిసింది ఇది శారీస్ గురించి మనకు తెలుసు మనం చేస్తున్నాం, అది వేరే. కానీ పాప ఆయన ఒక అసలు ఏమి తెలియకుండా ఈ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం కానీ అకౌంట్స్ చూడడం కానీ అసలు మా అబ్బాయి కానీ వీళ్ళిద్దరూ. సో జెంట్స్కి ఇది కొంచెం కష్టమైన సబ్జెక్ట్ నాకు తెలిసి,
కానీ వాళ్ళు నా రిజల్ట్ చూసి వాళ్ళు నా కోఆపరేషన్ చేస్తున్నారు. సో దీన్ని కూడా అదే ఫీల్ అవుతుంటుంది, అసలు అందరూ బిజీ ఉన్నారు, నేను వచ్చానే కానీ మీరు ఎవరు పాటుకోండి, మార్నింగ్ లేస్తే 9:30 వెళ్ళిపోతున్నారు, నేను లేసే లోపల ఎవరు ఉండట్లేదు అంటుంది. సో రీసెంట్గా వచ్చింది కాబట్టి కొంచెం తను కూడా రెస్ట్, అలా అక్కడ ఫుల్ వర్క్ కదండి వీళ్ళకి, అందుకే కొంచెం వదిలేసి అలా ఫ్రీగా ఉంచేశాను. సో ముందు ముందు నార్మల్గా అక్కడ డాలస్లో 6:00 ఎలా లేస్తావు, ఇక్కడ కూడా అలా లేసామంటే అప్పుడు అందరితో స్పెండ్ చేయొచ్చు. కానీ అసలు ఫస్ట్ నేను ఇట్లా 3-4 మంత్స్కి వచ్చేదాన్ని కదా, అప్పుడు నాకు అంత డిఫరెన్స్ అనిపించేది కాదు. ఇండియాకి వచ్చినప్పుడు వచ్చాను ఇంటికి అండ్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నార్మల్గా ఉండేది. అసలు ఇప్పుడు 2.5 ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు లైక్ చాలా చేంజెస్, అసలు మళ్ళీ సైనిక్పురిలో ఉండే అసలు ఆ చేంజెస్ అంటే నేను కోవిడ్లో ఇంత చేంజెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈసారి మాత్రం నాకు అసలు కొత్త ఎక్స్పీరియన్స్ ఇండియా. అదే హార్డ్ వర్కర్స్ అంటే ఇప్పుడు మా డాడీది ఒక్క పాలసీ ఉంటుంది, దట్ ఈస్ లైక్ అది ఏ పని అంటే నీకు ఇష్టమా లేకపోయినా నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆ పని ఇట్ మైట్ బి యునో హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ఎనీ వే. సో అది ఆ పని నీకు వచ్చా రాదా అవన్నీ పక్కన పెట్టు, కానీ ఉండేది నీ 100% ఇచ్చి అంతవరకు పర్ఫెక్ట్గా చే అంటారు. అది నీకు బెస్ట్ అవుతుందా లేదా తెలియదు, కానీ నీ సైడ్ నుంచి నువ్వు పర్ఫెక్ట్ ఎఫెక్ట్ ఇవ్వవు అంటారు. సో ఐ ట్రై టు ఫాలో ఇట్, కానీ ఆబ్వియస్గా అంత కాదు, కానీ ఐమ్ ట్రయింగ్ అంటే ఇంకా ఐమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. అండ్ అన్నయ్య వచ్చేసరికి హీఈస్ వెరీ ఎలా అని చెప్పాలి, వెరీ ప్రొటెక్టివ్ బ్రదర్ చిన్నప్పటి నుంచి. సో లైక్ చాలా ప్రేమ ఉంటుంది, అసలు సైలెంట్, చాలా సైలెంట్ కానీ చాలా ప్రేమ అనమాట. నేనేంటంటే సైలెంట్గా అన్ని చేసేసి వెళ్ళిపోతాను, అన్న ఎరుక్కుంటాడు. బట్ అసలు ఫుల్ హార్డ్ వర్కర్ మా అన్నయ్య అయితే, లైక్ ఐ విష్ అసలు 50% అంత హార్డ్ వర్క్ నేను చేస్తే మేబీ ఈవెన్ ఐ విల్ బి బెటర్ పర్సన్. ఐమ్ ట్రయింగ్, సో హీస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ ఫ్యామిలీలో. సో ఓకే అండి, మేము మీ టైం ఎక్కువ నేను వేస్ట్ చేయను, జస్ట్ తనని కాసేపు చూపించేసి మీకు అందరికీ ఆ తర్వాత మీరు బిజీ అయిపోతారు, తర్వాత నేను కూడా ఈరోజు లైవ్ ఉంది మనకి. సో మనకి ఈవినింగ్ 6:00 లైవ్లో కలుద్దాము, అందరు కూడా రండి 6:00 లైవ్లో మన కుకట్పల్లి షోరూంలో కాస్త పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి అందరు కూడా లైవ్లో రండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.